రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సంబంధించి 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించాయి. అందులో కార్పొరేషన్కి కోర్టు వచ్చి ఎన్నికలు జరపని వాటిని రిజల్ట్ మాత్రం అనౌన్స్ చేద్దని చెప్పడం నేపథ్యంలో ఒక కార్పొరేషన్ కాకుండా 11 మిగతా 75 ఆ 75 4 ఎనానమస్ కంటకు ముందు రావడం మిగతా వాటికి ఎన్నికలు జరిగిన నేపథ్యం అందరికి తెలిసిన విషయమే. ఆ ఎన్నికల ఫలితాలు దాదాపుగా 100కి 99% ఇప్పుడే ఎన్నికలు ప్రకటించారు. వైఎస్ఆర్సీ పార్టీ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పామో ప్రజా తీర్పు ఉండబోతుంది అనే అంశాన్ని ఏదైతే చెప్పామో ఆ ప్రకారం 100కు 100% వైఎస్ఆర్సీ పార్టీ గెలుపొందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. 1వ రోజు ఒక మున్సిపాలిటీలో సగం సగం వచ్చినప్పటికీ అక్కడున్న ఏదైతే మరి ఎక్స్ఆఫిషియో సభ్యులు ఉన్నారో ఆ నేపథ్యంలో అవి కూడా అధిగమించే ప్రక్రియ కూడా జరుగుతుంది. కడపలో ఒకటి, అలాగే అనంతపూర్లో ఒక మున్సిపాలిటీ, మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీ పార్టీయే అబ్సల్యూట్ మెజారిటీతో. అనంతపూర్ లాంటివి అయితే 100కు 100% కార్పొరేట్లు కూడా టీడీపీ అంటూ ఎక్కడ కడుచూపు మేరలో కనిపించకుండ తుడిచూపెట్టి పైన ఫైన్. ఇది ఒక చరిత్ర, ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతానికి ఒకసారి పూర్వపరాలు మనం ఆలోచన చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఏ విధమైన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పట్టం కట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని జరుగుతుందని ప్రజలు విశ్వసించారో, ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకున్నారో, మళ్ళీ ఇవాళ 22 నెలలు దాటిన తర్వాత ఆయన పరిపాలన మీద మొట్టమొదటిసారిగా ఎన్నికల గుర్తుపై ఎన్నికలు జరిగింది. ఈ ఎన్నిక పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని, ఆయన పరిపాలనా విధానాన్ని, ఈ ప్రభుత్వం పనితీరుని ఈ ఎన్నికల్లో ఏ విజయం అర్థం పడుతుంది. మోసంగా ప్రజలు ఇదే పనిచేసే ప్రభుత్వానికి, నిజాయితీగా మాట మీద నిలబడే నాయకత్వానికి, నాయకుడికి, నిబద్ధతో పనిచేస్తున్న నాయకుడికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఏదైతే చెప్పారో చేసిన మాటను చేస్తున్న ఆ నాయకత్వానికి ప్రజలు ఎప్పుడూ కూడా హర్షిస్తారు, అభినందిస్తారు, మద్దతు ఇస్తారని చెప్పడానికి నిదర్శనమే ఈ పట్టణ ప్రాంతంలో జరిగే మున్సిపల్ ఎన్నికల తాలూకా ఫలితాలని చెప్పక తప్పదు. ఇది పూర్తిగా 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వ పనితీరుకి ఇది అర్థం పడుతుంది అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఒక్క బహిరంగ సభ కానీ ఏ ఒక్కటి కూడా పెట్టలే. ఎందుకంటే మాకు మా డిస్కషన్లో చెప్పారు అన్న, కొన్ని సభలు పెట్టాలి, ఈ కార్యక్రమం కొన్ని దగ్గర మాట్లాడాలంటే అన్న మనం మాట ఇచ్చాం, మాట ప్రకారం 20 నెలల్లో పనిచేస్తున్నాం, ప్రజలకు మనం చెప్తున్నాం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ పెట్టుకున్న పరిస్థితి వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవాళ ఒక ప్రజలకు ఎందుకు మనకి ఎందుకు ఓటు ఎవరు ఇస్తారు, నాకైతే పూర్తి విశ్వాసం ఉంది ప్రజల మీద, పూర్తి నమ్మకం ఉంది, నాకు భరోసా ఉంది, పర్వాలేదని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కొంతమంది మా
మంత్రులు గాని లేదా శాసన సభ్యులు గాని ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటది టీడీపీ విశ్వవిద్యాలయ దౌర్జన్యాలు ధనంతో కొండా ప్రయత్నం చేస్తారంటే ఎన్ని చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు విశ్వసించరు ప్రజలు మనపక్కే ఉంటారు ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఆ రెండు కళ్ళగా మనం ఏదైతే చేస్తున్నామో ఆ కార్యక్రమాలే మనం విజయం సాధిస్తది 100% వస్తదని ఒక కాన్ఫిడెంట్ గా ఒక ధైర్యంగా ఒక నమ్మకంగా ప్రజల దలాంటి తెలిసిన ఒక నాయకుడిగా ఆయన చెప్పిన మాట ఇవాల మళ్ళీ మీకు చెప్తున్నాం ఈ విజయం మళ్ళీ పునరంకితం మళ్ళీ మా పని తీరికి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే కాలంలో మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి అన్నిటికి ఇది ఒక పునరంకితం అవుతామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా